ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్కి, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్, అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకురా టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, ఈయన శేఖర్ ఎమ్మెల్ చేశాడు, నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడుగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు, వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న, అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదానే, ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా, జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దాం అనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేశావంటే నన్ను బోర్డు మీటింగ్లో నా పక్కనే కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను, పోడిగుండు కొట్టేశావి నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్మం చేయిస్తున్నాను నేను, నా ప్రాణాలు తీసేయి నువ్వు. నాన్న, ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేవి అనవని నమ్మకం నాన్న నాకు? నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి, నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది, రెండేళ్ళు నాలుగైదేళ్లు పడుతుంది, అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. హే, వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజర్కి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదే వీడు. నాన్న, నా వైపు నుంచి చూడు నాన్న, నాకెదంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. రఘు, తను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు? ఆస్తిలో నా కొడుకుతో సమానంగా మాట ఇవ్వాలి, వెంట్రుకలా తీసేసావేనా? ఇదంతా ఆపే, ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు, ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు, ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏదీ ఉండకూడదు. తీసేయి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. Thank you. You're welcome.